हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल टेस्ट अना बिह्यम पिंड स्वीट यह विधा चया वीडियो चूँ मेलेवरना मोदी ना वीडियो चूस्टे सब्सक्राइब चुस्को वीट कावास चूँ बिह्यम पिं पंचदार टू टेबल स्पून घी येलो फूड कलर टू टेबल स्पून मिल्क पाउडर रेंडु कप्पुल पालु टू टेबल स्पून कोब्बरी पौडर जीड़पप्पु पौडर वन टेबल स्पून इप्पुडु तयारी विधानं चूद्दां मुंदुगा ओक फ्राई पैन पेट्टुकोनी हीट अयिन तर्वात कप्पु बियं पिंडिनि वेसुकोनी मीडियम फ्लेम लो पेट्टुकोनी बागा कलुपुतू फ्राई चेयाली ओक 2 मिनिट्स पच्चिवासन पोये वरकु कूडा कलुपुकुंटू फ्राई चेयाली मंटने मीडियम फ्लेम लोने पेट्टुकोवाली हाई लो पेड़ते माड़िपोतुंदी पिंड वेगदु इला ओक 2 मिनिट्स फ्राई चेसिन तर्वात स्टव आफ चेसी पक्कन पेट्टुकोंडि इप्पुडु अदे पैन लो 2 कप्स मिल्क तीसुकोवाली एक कप तो अयिते मनं बियं पिंड तीसुकुन्नाम अदे कप तो 2 कप्पुल पालनि तीसुकोनी मरिगिंचाली दीनिकि चिक्कटि पालु अयिते टेस्ट कौंटुंदि स्वीट इदि మరుగుతూ ఉండగా మనం దీంట్లో ఒక కప్పు షుగర్ ని యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ అంతా కూడా పాలల్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పౌడర్ ఇది కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇందులో మీకు నచ్చితే yellow food color యాడ్ చేసుకోవాలి లేదు అంటే వదిలేయచ్చు ఇది ఆప్షనల్ మాత్రమే పూర్తిగా కొంచెం ఒక పించ్ yellow food color వేసి కలర్ఫుల్ గా కనిపించడం కోసం వాడాను నచ్చిన వాళ్ళు మానేయండి ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా తీసుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇదంతా కూడా ఈ పాలల్లో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ మీరు ఒక మధ్య మధ్యలో ఒక్కొక్క టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటూ బాగా దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి ఇదంతా కూడా మనకి ఒక ముద్దలాగా వస్తుంది పాన్ ని సెపరేట్ అయ్యి ఆ విధంగా వచ్చే వరకు మనం బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ దగ్గరగా అయిన తర్వాత పాన్ ని సెపరేట్ అవుతుంది ఇది మనకు తెలియడం కోసం మీరు చిన్న ముద్దని తీసుకొని రౌండ్ గా చేస్తే చేతు కంటుకోకుండా వస్తే మీకు రెడీ అయిపోయినట్టే ఆ విధంగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదంతా బాగా చల్లారిన తర్వాత కొంచెం కొబ్బరి పౌడర్ గార్నిష్ కోసం బాదం పప్పులు కూడా తీసుకుని చేతికి ఘీ అప్లై చేసుకుని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకుని మీకు నచ్చితే బాల్స్ లాగా ఉంచుకోండి లేదంటే అలా స్వీట్ షేప్ లో చేసుకుని దీన్ని కోకోనట్ పౌడర్ లో డిప్ చేసి పైన బాదం పప్పు పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన బియ్యం స్వీట్ రెడీ అయిపోతుంది वीडियो कनक नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि कामेंट चेयंडि थैंक यू फर् वाचिंग।